లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని వై రవిశంకర్లు ఈ చిత్రాన్ని నిర్మించారు ఈ నెల పదిహేడున పుష్ప చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సందర్భంగా నిర్మాతలతో మాట్లాడుతూ మైత్రి మూవీ మేకర్స్ సిఈఓ చిరంజీవి చెర్రి మీడియాతో మాట్లాడుతూ పాన్ ఇండియన్ మూవీ చేయాలనే మా కళ ఈ సినిమాతో తేరనుంది దర్శకుడు సుకుమార్ చెప్పిన పుష్ప కథ వినగానే అన్ని భాషల వారికి చేరువయ్యే యూనివర్సల్ కథ అవుతుందనిపించింది ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో కలిపి మూడు వేల థియేటర్స్ లో సినిమాను విడుదల చేయబోతున్నాం అని చెప్పారు ఈ సినిమా గురించి చెబుతూ అరుదైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం ఇది ఎర్రచంద్రం అక్రమ రవాణాతో పాటు మానవీయ విలువలు భావోద్వేగాల కలబోతగా చక్కటి అనుభూతిని పంచుతుంది రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నిడివితో ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉత్కంఠభరితంగా ఆసక్తికరంగా సాగుతుంది సినిమాలో ప్రతి పాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ నటన అద్భుతం స్క్రీన్ ప్లే రేసీగా ఉంటుంది మాస్ కథకు క్లాస్ హంగులను మేలవిస్తూ అన్ని వర్గాల్ని అలరించేలా దర్శకుడు సుఖాలు ఈ సినిమాను తీర్చిదిద్దారు దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటల్ని స్వరపరిచారు ఈ ఆల్బంలోని అన్ని పాటలు సూపర్ హిట్ అవ్వడం ఆనందంగా ఉంది అన్నారు సినిమా చిత్రీకరణలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి క్లిష్టమైన పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఎవరో వెళ్లని అరుదైన లొకేషన్స్ లో షూటింగ్ చేశాం ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందనుకుంటున్నాం ట్రైలర్ కు చక్కటి స్పందన లభిస్తోంది అఖండ విజయం మాలోను ఉత్సాహాన్ని నింపింది ఆ విజయ పరంపరను మా చిత్రం కొనసాగిస్తుందనే నమ్మకం ఉంది గత చిత్రాలకు పూర్తి భిన్నంగా